పద విన్యాసంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసిన నాట్యమయూరి కుమారి శైలజ నృత్య ప్రదర్శన. ద మోస్ట్ ఎక్సైటింగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద సిటీ గివెన్ బై కుమారి శైలజ. చూసావా మరి మా ఊరు వచ్చినందుకు ఎలాంటి రిసెప్షన్? అన్ని పేపర్లోను ఎలాంటి రివ్యూలు, అభినందనలు? మీ అమ్మగారు కూడా వచ్చి చూసుంటే, మై డియర్ కిషోర్ యు ఆర్ గ్రేట్ మై బాయ్ అని ఉండేవారు. మా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శైలజని, చిరంజీవి సౌభాగ్యవతుడు కిషోర్ అయినటువంటి నీకిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు నాయన అని ఉండేవారు. అప్పుడు నేను ఎస్ అండి, ఓకే అండి అని ఉండేవాడిని. నాట్యశాస్త్రానికి తీరని కళంకమా? నాది కుప్పి గంతులు, కప్ప గంతులునా? నటరాజుకు శిరోభారమా? ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్ ఎనీ. శైలు, ప్లీజ్ ప్లీజ్ గెట్ మీ మై టికెట్. హియర్ మీ, హియర్ మీ. నో, ఇలా రాసిన వాడిని చీరేస్తాను. నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పకపోతే చంపేస్తాను. ఎవడో రాసింది, ఎవడో బాలుట. లేదు మమ్మీ, ఇద్దరం భోజనానికి ఇంటికి వచ్చాం రా. ఆ, అతని కోసం చేస్తున్నా. ఏమిటి రాతలు, ఒంటి మీద తెలుగుండే రాసావా? ఓ, ఇతనేనా? ఆ, ఎరా ఇడియట్, చేతిలో పెన్ను కాగితం ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? అసలు అసలు కిషోర్ బాబు గారు అంటే ఎవరనుకున్నావు? మన ఆడిట్ గారు అబ్బాయి, ఎవరో ఏమిటో తెలియకుండా పిచ్చి పిచ్చిగా రాస్తావా, బుద్ధి లేదు? అసలు శాస్త్రీయ నృత్యం గురించి రాయడానికి నీకేం అర్హత ఉందిరా? నువ్వేమన్నా భరతమునివా? మర్యాదగా శైలజ్ గారు కాళ్ళు పట్టుకుని క్షమాపణ, లేదా నీ కాళ్ళు చేతులు విరిచవతలు పారేస్తాను. జాగ్రత్త. ఎక్కడికి? ఈ చరణం నిన్న ఎలా వినయించారు? యూ బాలు, కమ్ ఆన్ డాన్స్. ఏమ్మా కాదా? శాస్త్రీయ నృత్యమా? ఏ కదా, ఏ సాంప్రదాయం? ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? దీన్ని భరతనాట్యం అంటారు. భరతనాట్యం అంటే ఇది. This is Kathak.
కథకళి. యథో హస్తస్తతో దృష్టి, యథో దృష్టిస్తతో మన, యథో మనస్తతో భావ, యథో భావోస్తతో రస. దృష్టి, మనసు, భావము చేసే కళల మీదే లగ్నమై ఉండాలి. అప్పుడే రససిద్ధి కలుగుతుంది. నీ దృష్టి ప్రేక్షకుల మీద, మనసు వాళ్ళు కొట్టే చప్పట్ల మీద, ధ్యాస అందుకోపోయే బిరుదుల మీద. నాట్యమయూరి, ఏమన్నా బాస్టాడా? నమస్తే సార్. నిన్నెవ్వడు బాగు చేయలేడరా? ఏదన్నా ఒక వ్యాపకం అంటూ ఉంటే బాగుపడతాను. వాళ్ళ కాళ్ళు వేళ్ళ కాళ్ళు పట్టుకుని ఉద్యోగం ఇప్పిస్తే నువ్వు చేసిన వెధవ పనికి ఫలితం ఏంటో తెలుసా? అక్కర్లేదురా, నీకేం అవసరం లేదు. దగ్గర తక్కువ ఇలాగే తగ్గి తగ్గి ఓనాడు ఇదైపోదు గాని వీడా పోతుంది. అసలు నీకు నాకు ఏమిట్రా సంబంధం? నువ్వు నాకు అన్నవా, తమ్ముడివా, ఎవడరా నువ్వు? ఏదో గాలి వాటం కలుసుకున్నావు, కలిసి బతుకుదాం అనుకున్నావు. ఇక నీతో ఎదురు దెబ్బలు తెలియను. నాకు సహనం చచ్చిపోయింది. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. మృతిలో ముగిసిన చేతిలో నరగిలిన కడతేరిపోనిది మధురానుబంధం ఎదవీడి పోనిది మమతానురాగం. ఇంత గొప్ప కవిత్వం ఈ ప్రపంచంలో ఒకడే రాయగలరు. నువ్వేరా? సర్లే, రా ఇంటికి వెళ్దాం. ఇందాక ఏమన్నావు? నీకు నాకు సంబంధం లేదా? ఒక్కసారే రా తెంచుకునేది. ఒరే, నేను చచ్చిపోయిన తర్వాత నా తల కొరివి పెడతావు చూడు. అప్పుడు బలు, అప్పుడే అంతవరకు నేనేం చేసినా ఒరే భరించాల్సిందే. బలు, ఒరే ఆకలిస్తోందిరా, ఇంటికి తీసుకెళ్ళు.